తమ జీవితంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ముందే అంచనా వేసేందుకు రాశి ఫలాలు, వారఫలాలు, మాసఫలాలు, వార్షిక ఫలాలు ఎంతో ఉపయోగపడతాయి. ఆ రకంగా మనకు ఎదురయ్యే కష్టనష్టాలు, సుఖదుఖాలను ఎదుర్కొనేందుకు మనం సన్నద్ధమయ్యేందుకు వారఫలాలు దోహదపడతాయి. 12 రాశుల వారికి కొత్త సంవత్సరం జనవరి 1, 2021 నుంచి డిసెంబర్ 31, 2021 వార్షిక ఫలాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. కన్య రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా పంచమంలో శని, గురు గ్రహాలు, నవమంలో రాహువు ఉండడం కొద్దిగా మంచి ఫలితాన్నే ఇస్తాయి. విదేశాల్లో ఉద్యోగం, విదేశీ చదువు, సంతానం అభివృద్ధి, ఆదాయం పెరుగుదల, ఆధ్యాత్మిక చింతన వంటివి అనుభవానికి వస్తాయి. జాతక చక్రం అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ ఏడాది బాగా గడిచిపోతుందనే చెప్పవచ్చు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. భార్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతరత్రా అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీలతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విదేశీ పర్యటన సూచనలున్నాయి. సతీమణితో కలిసి షాపింగ్ చేసి కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకు సమయం బాగుంది. స్నేహితురాలితో ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. లాయర్లు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఏప్రిల్, సెప్టెంబర్ నెల మధ్య స్వల్ప అనారోగ్యం సంభవం. తద్వారా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగవచ్చు. కన్య రాశి వారికి 2021 సంవత్సరం ఈ విధంగా ఉంటుంది. ఈ ఏడాదంతా పంచమంలో శని, గురు గ్రహాలు, నవమంలో రాహువు ఉండడం కొద్దిగా మంచి ఫలితాన్నే ఇస్తాయి. విదేశాల్లో ఉద్యోగం, విదేశీ చదువు, సంతానం అభివృద్ధి, ఆదాయం పెరుగుదల, ఆధ్యాత్మిక చింతన వంటివి అనుభవానికి వస్తాయి. జాతక చక్రం అనుకూలంగా ఉన్న పక్షంలో ఈ ఏడాది బాగా గడిచిపోతుందనే చెప్పవచ్చు. పిల్లల్లో ఒకరికి దూర ప్రాంతంలో మంచి కంపెనీలో ఉద్యోగం లభిస్తుంది. పిల్లలకు పెళ్లి సంబంధాలు కుదురుతాయి. భార్య ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇతరత్రా అవివాహితులకు వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్త వింటారు. వీసా సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీలతో పరిచయాలకు దూరంగా ఉండండి. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహోద్యోగుల్లో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది. విదేశీ పర్యటన సూచనలున్నాయి. సతీమణితో కలిసి షాపింగ్ చేసి కొత్త వస్తువు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకు సమయం బాగుంది. స్నేహితురాలితో ప్రేమ వ్యవహారం పెళ్లికి దారితీసే అవకాశం ఉంది. లాయర్లు, బ్యాంకర్లు, ఆర్థిక నిపుణులు, కళా సాహిత్య రంగాలకు చెందిన వారు, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్త వింటారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండండి. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నాయి. ఏప్రిల్, సెప్టెంబర్ నెల మధ్య స్వల్ప అనారోగ్యం సంభవం.